కృష్ణా జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కరెంటు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ అధికారులకు సమస్యను వివరించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పదే పదే కరెంటు పోవడంతో గుండ్లపోచంపల్లిలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కరెంటు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ అధికారులకు సమస్యను వివరించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పదే పదే కరెంటు పోవడంతో గుండ్లపోచంపల్లిలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నిత్యావసర వస్తువుల్లో ఒకటైనటువంటి ఈరోజు కరెంట్ ఏదైతే ఉందో చిన్న కొద్దిసేపు కరెంటు పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉంది. అన్నింటికీ కరెంటు పైన ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఈరోజు గంటల తరబడి కరెంటు లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది, పడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గాలి వచ్చినా లేకపోతే కొద్దిపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క గంటల తరబడి ఇంట్లోకి మంచినీటి కూడా లేకుండా ఉండేటువంటి సందర్భం ఏదైతే ఉందో దీన్ని వెంటనే అధికారులు దానిపైన అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కనురెప్ప పాటు కూడా కరెంటు పోదు ఈ ప్రభుత్వంలో అని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధికారులు ఇస్తున్నటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీటికి పొంతన లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు బడ్జెట్ లేకుండా సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నామంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అధికారుల వైపు నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందా, వాడుతున్నటువంటి వ్యక్తులందరూ ఒక్కరోజు ఆలస్యం కాకుండా కరెంటు బిల్లులు చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కరోజు ఆలస్యం అయితే 1000 రూపాయలకు 2000 రూపాయల డ్యూ ఉంటే కూడా కరెంటు కట్ చేస్తున్నటువంటి ఈ యొక్క బిల్లు పేమెంట్ ఏదైతే ఉందో దాని కారణంగా కట్ చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా బిల్లులు ప్రతి నెల వాటన్నిటిని కూడా సక్రమంగా కలెక్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ను సరైనటువంటి ఫెసిలిటీస్ను కల్పించలేకపోతున్నారు? లో వోల్టేజ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతూ ఉన్నారు? వాటికి సంబంధించినటువంటి ఏ ట్రాన్స్ఫారం మీద ఎంత లోడ్ ఉండాలా, ఏ ట్రాన్స్ఫారం ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఈ రకమైనటువంటి ఇది లేకుండా అడిషనల్గా ట్రాన్స్ఫారమ్స్ ఏమైనా అవసరం ఉన్నాయా, వాటిని ఏ రకంగా ఏర్పాటు చేయాలనేటువంటి కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా ఈరోజు సామాన్య ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనేక సార్లు కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసిన తర్వాత ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై వెంటనే ఈ యొక్క సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంట్ సమస్య చాలా రోజులుగా చాలా ఇబ్బందులు పెడుతున్న సందర్భంగా ఈరోజు మేడ్చల్ కరెంట్ ఆఫీస్ వద్ద మేము ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కరెంట్ సమస్య కండ్లకొయలో కూడా విపరీతంగా కరెంట్ సమస్య ఉన్నది. లో వోల్టేజీ ఏదైతే లో వోల్టేజీ ఉన్నది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఫ్యూజులు కొట్టేస్తూ ఉన్నాయి. అధికారులను అడిగితే ఏమంటారు అంటే అధికారులు ఫండ్ లేదంటారు. అసలు ఇంత కరెంట్ ఆఫీస్లో మరి నెల నెల కరెంటు బిల్లు ఒక నెల సామాన్యుడు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తున్నట్టు ఈ రోజుల్లో వాళ్ళకి ఫండ్ లేదంటారు. నిన్న మొన్న 3-4 లక్షలు వచ్చినాయి అని అంటారు. మరి ఏంది ఇది, ఫండ్ లేకపోవడం ఏంది, కరెంట్ బిల్లు కట్టకపోతే కట్టింగ్ చేయట్లేదా, ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కండ్లకొయలో పేదలకు చెందినటువంటి భూమి మేము 10-15 ఎకరాలు ఇవ్వడం జరిగింది కరెంట్ ఆఫీసుల కోసం. కరెంట్ ఆఫీసుల కోసం ఇస్తానన్న కరెంటు మాకు బాగుంటుందని చెప్పి పేదలు ఇచ్చారు, నిరుపేదలు. అట్లాంటి కరెంటు ఇచ్చిన మా ఊరికే కరెంటు లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మరు పైన బస్తీకి ఒక ట్రాన్స్ఫార్మర్ రావాలి, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంది. వెంటనే ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విద్యుత్ నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు సామాన్య ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా పడుతున్నటువంటి కారణంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
ఎలక్ట్రికల్ ఆఫీస్ ముందు ఈడీ ఆఫీస్ దగ్గర ఈ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। సిమ్లా పోచంపల్లి మున్సిపాలిటీలో గత అనేక రోజుల నుంచి కరెంట్ పోయినప్పుడు ఒక్కొక్కసారి 8 గంటలు 12 గంటలు పోతున్నటువంటి నేపథ్యంలో ఓవర్లోడ్ కారణంగా అదే విధంగా ఈ యొక్క లో వోల్టేజ్ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఆ సమస్య పరిష్కారం కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। తప్పకుండా ఏడి గారు చెప్తా ఉన్నారు వారం రోజుల లోపల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు। ఎక్కడైతే ఓవర్లోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్చి మరొక ట్రాన్స్‌ఫార్మర్ అవసరమైతే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ను వేసి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేటువంటి విధంగా చూస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాం। ప్రజల పక్షాన సాధారణ ప్రజలకు ఇబ్బంది కాకుండా భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బంది గనుక జరిగితే తప్పకుండా ఈ రకమైనటువంటి పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా కరెంట్ సమస్యతోనే గుండ్లపోచంపల్లి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు। చాలాసార్లు కూడా సంబంధిత అధికారుల దృష్టికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది। చేస్తాము చేస్తామని చెప్పి నాన్స్తున్నారు తప్ప ఈ సమస్యను శాస్త్రంగా పరిష్కరించలేరు। గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో అందరూ కూడా మధ్యతరగతి లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులే తప్ప ఎవరు కూడా ధనవంతులు లేరు। ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా పొద్దున లేవగానే కరెంటు లేని కారణంగా వాళ్ళు ఉద్యోగానికి కూడా సమయానికి పోలేక మరి కంపెనీ వాళ్ళు కూడా రిటర్న్ పంపించడం జరుగుతూ ఉన్నది। గత అనేక సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను వెంబడే పరిష్కరించాలని చెప్పేసి అనునిత్యం కరెంటు వర్షం పడుతున్నా లేకపోతే గాలి పెడుతున్నా ఏది పెడుతున్నా మొదట ఇబ్బంది అయ్యేది కరెంటు సమస్యనే। మరి అనేక సంవత్సరాలుగా ఈ పెండింగ్ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మరి ఏడి గారు మరి సంబంధిత డిఈ గారు దీని మీద వెంబడే స్పందించి గుండ్లపోచంపల్లి కల్లకొయ్య మరి చుట్టుముట్టు మేడ్చల్లో కూడా ఎక్కడ చూసా కరెంటు సమస్య ఉందని చెప్తా ఉన్నారు। మరి కరెంటు సమస్యను తక్షణమే సరిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షంలో మరి ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం। ప్రజలందరూ కూడా బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి రాత్రి పోతే ఇప్పటివరకు కూడా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కరెంటు లేదు। మరి సంబంధిత కమిషన్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పిడచెవిన పెడుతున్నారు కాబట్టి దాని మూలంగానే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది। ఈ ధర్నాతోనే ఆగదు మరి శాస్త్రంగా పరిష్కరించకపోతే మరి పెద్ద ఎత్తున ప్రజలను కూడగట్టుకొని మరి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఉధృతంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది। అదే కాకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అక్కడ ఓవర్లోడ్ ఉన్న వాటిని గమనించి వాటి స్థలంలో వాటిని రిలీఫ్ చేయడం కోసము 4 ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ పెట్టడం జరిగింది। ఇక్కడ అవసరమైన చోట కూడా ఇంకెక్కడైనా ఓవర్లోడ్ అయితే కూడా ఆ రాష్ట్రాలు కూడా పెట్టేస్తాం। ఈ ఫీడర్ బైఫర్కేషన్ కంప్లీట్లో మనకి చేస్తున్నారు। ఆల్రెడీ ఈ రోజు పని చేస్తుంది, ఆల్రెడీ 5 రోజులు అయిన పని స్టార్ట్ అయ్యి ఇంకొక 4 వచ్చింది తీసుకుంటే అయిపోయింది। దాని తర్వాత ఫీడర్ లెంత్ కూడా తగ్గి వేరే బ్రేకర్ నుంచి వస్తుంది। కండపాయలో ఉన్నది కూడా దాని మీద ట్రాన్స్ఫార్మర్ ఉన్న రోడ్ సరి ఒకసారి పరిశీలించి ఈగారు మేము అందరం ఇంకా అవుతారు। కాకపోతే ఏంటంటే 65,000 మంది కన్యూమర్స్ కదా ఏమైనా ఎంగేజ్ ఉండొచ్చు తప్పితే రెస్పాన్స్ అవుతుంది ఉండరు అటువంటి కూడా జరుగుతుంది।